లో సీనియర్ నేత గీతా రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేమేమో క్రిమినల్స్ లాగా టెర్రరిస్ట్ లాగా మాతో బిహేవ్ చేస్తుంటే ఇంకా మేము కూడా ఆగలేక ముందుకెళ్ళాం. మేము ప్రజాస్వామ్యంలో మరి ప్రజాప్రతినిధులే కానీ సామాన్యులే కానీ వారి గలం వినిపించే ఒక అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది. చాలా విచారకరం. ఎందుకంటే మరి లేడీస్ అని చెప్పుకోకుండా కూడా స్పెషల్గా ఒకరిద్దరి మీద అయితే మగ పోలీసులు కూడా పుష్ చేయడం జరిగింది. మా వరకు మా ఫైట్ మేము ఇచ్చాం. మేము అన్నామో మేము అంతవరకు పోతున్నాం. మేమేమి వైలెంట్గా పోవటం లేదు, ఎలాంటిదో పాంపు పేళ్ళుల గురించి పోవటం లేదు. మా ఒక నిరసన తెలపనీకి పోతున్నామంటే దాన్ని మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని మేము ఎంత వాదించినా మమ్మల్ని పుష్ చేసి మరి ఆ వ్యాన్లో తీసుకెళ్లడం జరిగింది. సైదాబాద్ పోలీసులో ఉన్న పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పెట్టారు. సైఫాబాద్. ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఇంటర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ గురించి ఇంటర్ బోర్డ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఎంతో కాలంగా తెలిసినటువంటి విషయం. దాని ప్రిపరేషన్లో పూర్తిగా నెగ్లిజెన్స్, అలసత్వం, పట్టించుకోకపోవడం, పూర్తిగా తప్పుల తడక అని చెప్పి పేపర్లు రాస్తున్నాయని బాగా తెలుసు. 16th August 2018లోనే ఎవరైతే గ్లోబరీనా గురించి మనం మాట్లాడుతున్నామో ఆ గ్లోబరీనా ఏజెన్సీ గురించి 6 మెంబర్స్తో కడియం శ్రీహరి కమిటీ వేసి కడియం శ్రీహరి గారు కూడా దాని డీటెయిల్స్ అంతా తీసుకున్నాక ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలు మా నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. అందులో ఏం చెప్పారంటే ఆ కమిటీ రిపోర్ట్లో ఈ గ్లోబరీనాకి సామర్థ్యం లేదు, మానవ వనరులు లేవు, అవగాహన ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాటికి మనం ఇవ్వకూడదు అని చెప్పిన తర్వాత కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ఆ ఒక రిపోర్ట్ని తుంగలో తొక్కి గ్లోబరీనాతోనే కంటిన్యూ అయ్యారు. వారిని ప్రశ్నిస్తే గ్లోబరీనా తక్కువగా కోట్ చేసింది టెండర్స్లో అన్నారు. ఎంత తక్కువగా కోట్ చేసిందని చూస్తే ఇతర కంపెనీలు 4.5 కోట్లు 4.05 crores వాళ్ళు ఇస్తే 4.03 ఇచ్చింది గ్లోబరీనా. పిల్లల జీవితాలతో జలగాటం ఆడడానికి ఆ డబ్బు ముఖ్యమా? ఎవరున్నారు ఈ గ్లోబరీనా వెనుకాల? దానికి ఏమైనా స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ ఉందా? ఎస్ఓపీస్ అంటాం మనం. ఆ ఆపరేషన్స్ ఏదైనా చేశారా? ఏమైనా మాక్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ చేశారా? ఆల్ 3 లెవెల్స్లో పిల్లల మార్క్స్ రివ్యూ చేశారా? వాళ్ళు చేయకుండా ఆదరాబాదరగా చేసి ఇంటర్ బోర్డు అఫీషియల్స్ దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఇక్కడ మానవ తప్పిదమే కానీ అంతకంటే ముఖ్యమైంది కాదు. మానవ తప్పిదం గ్లోబరీనా ప్లస్ ది ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీషియల్స్ ఈ విధంగా చేసి మరి సర్వర్ కూడా ఖరాబ్ అయిందంటారు. సర్వర్ కూడా పాడైపోతే ఆ పేమెంట్ గేట్వే కూడా తెచ్చుకోలేని పరిస్థితి. పిల్లల ఫీజు పేమెంట్ గేట్వే కూడా తెచ్చుకోకుండా మరి దాంట్లో కట్టిన వాళ్ళు కూడా కట్టలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తల్లిదండ్రులు లభో దిబో మొత్తుకొని మళ్ళా కట్టాల్సి వచ్చింది ఫీజు. మళ్ళా మొదట కట్టిన ఫీజు మాకు రిటర్న్ చేయండి అంటే చేస్తామని ఇంతవరకు లేదు. లక్షల మంది 10 లక్షల మంది పిల్లల జీవితాలతో చెలగాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పేదానికి ఎలాంటి సంశయం లేదు. మరి దీనికి ఈ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? శాఖ మంత్రి గారు అసలు ఎక్కడన్నా పట్టించుకుంటున్నారా? ఎక్కడున్నారు? ఆయన హైదరాబాద్లో ఉన్నారా? ఆయన చేంబర్లో ఉన్నారా? ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నారా? నిద్రపోతున్నారా ఆయన? ఇది ఎప్పుడు జరిగింది? 18th రిజల్ట్స్ వచ్చాయి. 18th రిజల్ట్స్ వస్తే ఈరోజు 28th 29th
ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 4-5 రోజులైన తర్వాత స్పందించి వాళ్లకు మళ్ళీ ఫీజులు కట్టు రివాల్యుయేషన్కి రీఅకౌంటింగ్కి ఫీజులు కట్టడం అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? 20 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి, ఇంతమంది స్టూడెంట్స్ ఒక ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, భావి భారత పౌరులంటామే అలాంటి పిల్లలు, 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లలు, వాళ్ళ తండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివించి, పల్లెటూర్లో కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి, కోటికి లేకున్నా కూడా పిల్లల్ని చదివించి అలాంటి పిల్లగాడు పాస్ అయినటువంటి వాడు ఫెయిల్ అయినాడంటే ట్రైన్ కింద చనిపోయినాడు, ట్రైన్ కింద పడి ఉరి వేసుకుని మరి పురుగుల మందు దాగి ఏ విధంగా నానా విధంగా ఆ పిల్లలంతా అంత పూర్తిగా వాళ్ళు వాళ్ళ ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోయినట్టు ఈ ఒక దీన్ని ఎవ్వరు ఎట్లా దీన్ని సెట్ చేస్తారనే విషయం మీద ముఖ్యమంత్రి గారి నుంచి ఏ స్పష్టత లేదు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఏదైనా తప్పిదం జరిగితే ముఖ్యంగా మానవులతో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో జరిగినటువంటి తప్పిదం ఉంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఎవరిని చిన్న చిత్క అధికారులని తీసిపడేస్తారు. ఒక ఎగ్జామినరు, ఒకటి స్క్రూటినైజర్, వాళ్ళని తీసిపడేయడం జరిగింది. కానీ పెద్ద పెద్ద చేపల్ని ఎందుకు కాపాడుతూ ఉన్నారు మీరు? ఇంటర్ బోర్డులో జరిగినటువంటి కుంభకోణం ఇది, ఇంత తప్పిదం, బిగ్గెస్ట్ హ్యూమన్ ఫెయిలియర్ ఇన్ ద కంట్రీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనుకుంటాను నేను. తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒక రాష్ట్రానికి కానీ, ఇక్కడి ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ మినిస్టర్స్కి కానీ. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి భర్తరవ్ చేయాలి. ఆ పిల్లలు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఇంతవరకు పరామర్శించలేదు. ఎంత అన్యాయం, ఇన్హ్యూమన్ ఇది, హ్యూమన్ ఫీలింగ్స్ ఎక్కడ పోయినాయి? మానవత్వ దృక్పథంతో వాళ్ళని పోయి పరామర్శించాల్సిన అవసరం ఉండేది, పరామర్శించలేదు. ఎక్స్గ్రేషియా ఫ్యామిలీస్కి ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇస్తే పిల్లలు తిరిగి వస్తారని కాదు, కానీ ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా 50 లక్షల వరకు నా పిల్లలు ఇవ్వాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరు కానీ వాళ్ళ పిల్లల గురించి ఎన్నో కలలు కన్నారు, కానీ ఇప్పుడు ఆ కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రుల గతి ఆలోచిస్తుంటేనే మరి నిజంగా కలిసి వేస్తుంది. డిమాండ్ ఇస్ ద మినిస్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇస్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీషియల్స్, అందులో ఒక ఆఫీషియల్ చాలా కాలంగా పనిచేస్తున్నాడు.